అందరికీ నమస్కారం. దాదాపుగా 5-6 సంవత్సరాల తర్వాత పార్లమెంట్లో అమరావతికి నిధులు కేటాయింపు. ఆ మాట ఆర్థిక మంత్రి నుంచి రావడంతో చాలా సంతోషం ఇస్తుంది. మనం కోరుకున్నటువంటి మినిమం హెల్ప్ కేంద్ర ప్రభుత్వం నుంచి సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి వ్యక్తులుగా మనం కోరుకున్నటువంటి మినిమం సపోర్ట్, 1 అమరావతికి నిధులు, 2 పోలవరం అభివృద్ధి, కోస్టల్ క్యారిడార్ విశాఖ టు చెన్నై, తర్వాత వచ్చి వెనుకబడినటువంటి జిల్లాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, ఈ అంశాలు మొత్తం కూడా అనౌన్స్ చేసిన తర్వాత చాలా సంతోషం వేసింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి సమయం అయితే ఇది. వాస్తవంగా చెప్పాలంటే చాలా క్లియర్ కట్ బడ్జెట్ అలాకేషన్స్ ఎవరు కూడా ఇంత క్లియర్గా చెప్తారని అయితే ఆశించి ఉండరు, ఊహించి కూడా ఉండరు. కానీ కేంద్రం మాత్రం క్లియర్గా చెప్పింది, అమరావతికి 15,000 కోట్లు ఈ బడ్జెట్ ఇయర్లోనే ఇస్తున్నాము, తర్వాత ఇంకా అవసరమైతే కూడా ఇస్తాము. అంటే కోర్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ఎస్టిమేషన్ వేస్తుంది, అంటే 50,000 కోట్లు అయితే అవసరము. అంటే అమరావతి కోర్ క్యాపిటల్ ఏదైతే 1,800 ఎకరాలు ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడం కోసం, అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడం కోసం 50,000 కోట్లు అయితే కావాలి అని ఒక అంచనాకు వచ్చింది. దానికి సంబంధించి తక్షణం 15,000 కోట్లు అయితే ఇప్పుడే రిలీజ్ చేసినారు. అంటే రేపు ఎల్లుండో కూడా వీళ్ళు ఏదైతే డిపిఆర్లు అవి ప్రజెంట్ చేస్తారో ఏమిటి ఆ డబ్బులు ఇచ్చేస్తారు. అయితే అదనంగా కావాలంటే కూడా ఇస్తాం. ఇది కొంచెం ఆహ్వానించదగినటువంటి విషయం, మనం కూడా కొంచెం సంతోషించాలి ఈ విషయానికి సంబంధించి. అంటే వచ్చే బడ్జెట్లో కూడా ఇంకొక 10-15,000 కోట్లు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంటే 30,000 కోట్లు దాదాపుగా కేంద్రం ఇస్తే మనం ఒక 10-15,000 కోట్లు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసేసి విశాఖ టు చెన్నై ఆల్రెడీ ఏంటంటే ఎక్స్ప్రెస్ క్యారిడార్, అంటే సాగర్మాల ప్రాజెక్టు కింద గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాన్ని సాధించారు. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఎక్స్ప్రెస్ హైవే, అంటే ముందు రోడ్డు నిర్మాణం జరిగితే దాని తర్వాత పారిశ్రామిక క్యారిడార్ మొత్తం అక్కడ ఏర్పాటు చేయొచ్చు. 1,100 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని మనం అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు. ఎక్స్పోర్ట్కి అంటే చాలా ఉన్నాయి కదా, దుగరాజపట్నం దగ్గర నుంచి మచిలీపట్నం, కాకినాడ, విశాఖ ఇలాంటి పోర్ట్లన్నీ నిర్మాణం కానీ పూర్తి చేసుకుంటే, అక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకుంటే ఎక్స్పోర్ట్కి అనుకూలంగా ఉంటుంది, తర్వాత రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చాలా హాట్, ఇది ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే, గట్టిగా కానీ కృషి చేస్తే 5 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ అయిపోద్ది. ఆ రోడ్డు నిర్మాణం జరిగితే చాలు, తర్వాత వచ్చి ఈ పారిశ్రామిక వాడలకి భూమి కేటాయింపు జరిగితే ఆటోమేటిక్గా వచ్చి అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతారు, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇటు చెన్నైకి వెళ్ళేదానికి రోడ్డు ఏర్పాటు అవుతుంది. అందుకని ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నేను హాట్ అంటాను. ఇది కానీ కంప్లీట్ అయితే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అవసరాలు 75% తీరిపోతాయి అందులోనే. ఇకపోతే పోలవరం, పోలవరం కోసం ప్రత్యేక దృష్టి పెడతాము, ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా అని చెప్పి ప్రత్యేకంగా ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం అయితే మనం మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అది జాతీయ ప్రాజెక్టే, కానీ ఆహార భద్రత అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి కాబట్టి, ఆహార నిల్వలు ఉండాలి కాబట్టి అందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తే అనేక ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనలోకి, అంటే కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది కాబట్టి మనం ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు. పోలవరం కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తారంటే మినిమం 4-5 ఇయర్స్లో పోలవరం కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలు, ఇది చాలా సమస్య. అక్కడ మినిమం రోడ్డు, తర్వాత వచ్చి వాటర్ ఫెసిలిటీ, కొన్ని గ్రామాలకైతే కనెక్టివిటీ కూడా లేదు కాబట్టి వీటికి ప్రత్యేక నిధులు, అంటే ఇంత ఇస్తామని అయితే చెప్పలేదు కానీ మినిమంలో ఒక 3,000 నుంచి 5,000 కోట్లు మాత్రం సాధించుకోవచ్చు. అమరావతికే 15,000 కోట్లు సాధించారు అని అంటే
ఇక ఈ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాల కోసం ఒక 5,000 కోట్ల వరకు కానీ సాధించుకోగలిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సాధించలేనటువంటి విషయాల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కేంద్రం నుంచి రాబట్టగలిగారు. కనీసం కేంద్రం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా, ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్లో మాట్లాడే విధంగా చేయగలిగారంటే మాత్రం వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియాల్సినటువంటి సమయం. అయితే త్వరితగతిన ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా పట్టాలెక్కించాల్సినటువంటి బాధ్యత మంత్రుల మీద ఉంటుంది, ముఖ్యమంత్రి మీద ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి మీద ఉంటుంది. వాళ్ళు ఏదో అలాగే చేశారు, మనం చూసుకున్నాంలే, నిదానంగా చేద్దాంలే, భూ కేటాయింపులు రెండు ఆలోచించి చేసుకున్నాం అనుకుంటే మాత్రము ఈ నిధులు దుర్వినియోగం అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే మురిగిపోతాయి అంతే. ఇంకా మళ్ళా నెక్స్ట్ బడ్జెట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళా రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ అలాకేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ అంత దూరం అవసరం లేదు, 9 నెలలు కాలం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఇదైతే కేటాయించినటువంటి అమౌంట్ని రాష్ట్రానికి వచ్చే విధంగా ఎంపీలు గట్టిగా కానీ కృషి చేస్తే 50% మన రాష్ట్రం బయటపడినట్టే. దీనికోసమే మేము దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ప్రజలను చైతన్యపరిచింది, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, జనసేనకు ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, మనకి నచ్చినా నచ్చకపోయినా వీళ్ళకి ఓటేస్తే రేపు రాష్ట్రానికి కాస్త కోస్తో మంచి జరగద్ది. ఇది నేనేంటంటే డిజిట్స్లో చెప్పలేదు, కేవలం అందరికీ అర్థమయ్యే విధంగా నేనేదైతే సాధిస్తే బాగుంటుంది ఈ రాష్ట్రానికి అని అనుకున్నానో అందుకు అనుగుణంగానే ఈరోజు బడ్జెట్లో ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం పార్టీ పెద్దలు, జనసేన పెద్దలు, బీజేపీ పెద్దలు కూడా త్వరితగతిన ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా కృషి చేస్తే అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. కేవలం 5 సంవత్సరాలు చాలు. మీకు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. గతంలోనే విశాఖ చెన్నై కారిడారు ఆ వర్క్ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ అడిగారు. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఆ ప్రాజెక్టుని వదిలేసింది, గాలికి వదిలేసింది, కాంట్రాక్టర్లు జంప్ అయిపోయారు. అలా కాకుండా అంటే మీరు చెయ్యరు, మీ మీద మాకు నమ్మకం ఉంది, ఏదైనా ఒక ప్రాజెక్టు ఆంధ్రాకి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి తోడ్పాటుని అందించండి, భూమిని కేటాయించండి, వీలైనంత త్వరగా నిధులు వచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా సహకరిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.